हेलो स्टूडेंट्स, वेलकम टू मई चैनल मैथ्स हब। सो मैं यह मिड पॉइंट ऑफ दि गिवन टू पॉइंट्स अंटे रेंडु पॉइंट्स मध्य मिड पॉइंट ने वाड़ी रेंडु पॉइंट्स मध्य मिड पॉइंट ने चुद्दाम। ओकेना? सो अवर सेकंड फार्मूला इज मिड पॉइंट। ओके, इफ given points are p of x comma y, sorry, x1 comma y1 and p of x2 comma y2, then the midpoint is x1 plus x2 by 2 comma y1 plus y2 by 2। చాలా సింపుల్ గా గుర్తుంటుంది। యాక్చువల్ గా ఈ బాక్సెస్ ని మనం ఎందుకు పెడతాం అంటే గ్రాఫ్ లో పాయింట్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని వాడతాం। అంటే x యాక్సిస్ లో ఉండే నంబర్, y యాక్సిస్ లో ఉండే నంబర్ ని మెన్షన్ చేసేటప్పుడు ఈ బాక్స్ ని కంపల్సరీ వాడాలి మనం। అందుకని ఇలా మెన్షన్ చేస్తాం అన్నమాట। సో చూడండి, ఒకసారి మనకి ఇట్లా గనక రెండు పాయింట్స్ p అలా p of x1 comma y1, p of x2 comma y2 అనే రెండు పాయింట్స్ ఇచ్చేసాడు। ఈ రెండు పాయింట్స్ ఇచ్చేసి దానికి మిడ్ పాయింట్ కనుక్కోండి అంటే మనం వాడే ఫార్ములా ఏంటంటే x1 x2 2 y1 y2 2। ఇది 2 మార్క్స్ గాని లేదంటే బిట్ హాఫ్ మార్క్ కైనా కూడా అడగొచ్చు, ఎందుకంటే చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది కాబట్టి। ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఫార్ములా మీద మనం ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకొని సొల్యూషన్ చేద్దాం। ఒకసారి చూడండి, ద గివెన్ పాయింట్స్ ఆర్ p ఆఫ్ x1 y1 అండ్ p ఆఫ్ x2 y2। ఇలా రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా x1 plus x2 by 2 comma y1 plus y2 by 2। ओके ना? फाइंड द मिड पॉइंट ऑफ p ऑफ 2 comma 3 and p of 0 comma 7। ఈ రెండుటికి ఈ రెండు పాయింట్స్ కి మధ్యలో ఉండే మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు। ఓకేనా? సొల్యూషన్, లెట్ a is equal to 2 comma 3, b is equal to 0 comma 7, here x1 is equal to 2, x2 is equal to 0, y1 is equal to 3, y2 is equal to 7। ఎందుకని ఇట్లా రాసుకుంటే మనం ఫార్ములాస్ రాసినప్పుడు x వాల్యూ y వాల్యూస్ ని ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ముందు ఇచ్చిన పాయింట్స్ ని ఇలా రాసేసుకోవాలన్నమాట। therefore mid point of ab is equal to మనకున్న ఫార్ములా ఏంటి, x1 plus x2 by 2 comma y1 plus y2 by 2। x1 ante manaku telusu 2 plus what is the value of x2, 0 divided by 2 comma what is the value of y1, 3 plus what is the value of y2, 7 divided by 2। 2 plus 0 manaku telusu kada, 2 divided by 2 comma 7 plus 3, 10 divided by 2। 2 table lo 2 ane deni times cancel avutundi one time, so here you got 1 because 2 1s are 2, here 2 1s 2 5s, so 2 table lo 10 ane times ante 5 terms anamata, ardham kada? So midpoint of ab ante formula x1 plus x2 by 2 comma y1 plus y2 by 2। ikkada manam munde ila raaskunte ikkada mention chesedappudu I mean ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ఫ్లిప్ చేసి రాసుకోండి దీన్ని। సో ఫైండ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ అని చెప్పేసి రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం వాడుకోవాల్సిన ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ, అర్థమైంది కదా? ఇవి ఏంటంటే హాఫ్ మార్క్ వన్ మార్క్కి మాత్రమే ఇస్తాడు, కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అనమాట ఇది కూడా। కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇదే మోడల్లో మీకు నచ్చిన నెంబర్స్ని మీరు తీసుకుని సొల్యూషన్ చేసేయచ్చు, ఈజీగా అర్థమైపోతుంది। ఓకేనా? సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్।